చూడాల్సినటువంటి పని లేదని. రాష్ట్రంలో ప్రజలందరికీ చాలా క్లారిటీ వచ్చేసింది. ఇది కేవలం అధికార కాంక్షతోటి అధికార పీఠాన్ని ఎక్కడం కోసం జగన్మోహన్ రెడ్డి భయంకరమైనటువంటి ఒక నేర వ్యూహాన్ని పన్ని, ఆ నేర వ్యూహంలో భాగంగా సొంత తల్లిదండ్రు సొంత తండ్రి సమానుడైనటువంటి వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా చంపి చంపి ఆ చావుని తన రాజకీయాల కోసం వాడుకొని అధికారంలోకి వచ్చాడనే సంగతి అందరికి అర్థమైంది. అయితే ఈరోజు షర్మిల మాట్లాడే మాటలు గాని సునీత గారు మాట్లాడేటువంటి మాటలు గాని వాళ్ళకి కూడా మొదట్లో ఈ విషయం అర్థమై ఉండకపోవచ్చేమోనని చెప్పేసి అనిపిస్తావు. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి కోపం ఉండో, కేవలం అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదనో, లేకపోతే ఆస్తిలో భాగం ఇవ్వలేదనో మాత్రం మాట్లాడుతున్నట్టుగా అనిపించటం లేదు. ఒకవేళ మొదట్లో వాళ్ళకి వాళ్ళకి నిజంగా ఇలాంటి గొడవలు ఉండి ఉండొచ్చు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని షర్మిల మీద ఆస్తి కోసమనో లేకపోతే ఇంకొక దాని కోసమనో అవసరాల కోసమనో మాట్లాడుతుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడవచ్చు. కానీ ఈ రోజు ఆ కుటుంబ సభ్యులు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళ మాటలు ఎరుకున్నటువంటి ఆవేదన, వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు అన్ని కూడా పచ్చి నిజాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అసలు మీరు గాని నేను గాని పేదలో ఉన్నటువంటి వాళ్ళు గాని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళు కూడా అధికారం కోసం సొంత కుటుంబ సభ్యుల్ని, అందులో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటి వాళ్ళని, అందులో కూడా రక్తం ఇచ్చి ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి వాళ్ళని చంపేటువంటి సంస్కృతి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ లేదండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి అలాంటి చేష్టలు చేస్తాడంటే అలా అతని యొక్క మనస్తత్వం ఎట్లాంటిదో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి మరణం విషయంలో కూడా అతను ఆ రోజు పబ్బం గడుపుకోవటానికి ఆ ఆరోపణలు వేరే వాళ్ళ మీద చేసినటువంటి పరిస్థితి. వివేకానంద రెడ్డి గారి మరణం చూసిన తర్వాత ఆ మరణం కూడా అత్యంత గుభుత్సాకరమైనటువంటి మరణం, ఎవరు కూడా ఊహించినటువంటి మరణం, అత్యంత దారుణమైనటువంటి మరణాన్ని చూసిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డిని కూడా ఆ అధికార కాంక్ష కోసం జగన్మోహన్ రెడ్డి ఏదో చేసి ఉంటాడనే దాంట్లో ఎటువంటి వేరే మాట కూడా లేనటువంటి పరిస్థితి, ఎటువంటి విభేదం లేకుండా అందరూ ఆ మాటనే సమర్థిస్తారనే సంగతి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతాం. అయితే షర్మిల అట్లా మాట్లాడిన తర్వాత, సునీత అలా మాట్లాడిన తర్వాత, సౌభాగ్యమా అలా మాట్లాడిన తర్వాత ఇంకొకడైతే కనీసం మాట్లాడాలి. ఇది నేను చేయలేదనో లేకపోతే నేను చేశాననో తప్పైందనో నాకు సంబంధం లేకపోతే దోషుల్ని పట్టుకుంటాననో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాననో చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పటం లేదు. ఇప్పటికీ కూడా అవినాష్ రెడ్డిని ఏ విధంగా రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేశాడో మనం గతంలో చూసాం. అరెస్ట్ చేసే విషయంలో అరెస్ట్ కానీకుండా చేయటం, సిబిఐ వాళ్ళు ఎంత పడతా ఉంటే వాళ్ళని రానీయకుండా చేయటం, సిబిఐ వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడితే ఆ సిబిఐ వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేయాలనేది విషయం చేయటం కూడా చేసినటువంటి పరిస్థితి. అట్లాగే సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ను కూడా తారుమారు చేసే విధంగా, కోర్టులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అధికార దాహంతోటి చేయాల్సినటువంటి పని ఎవరు కూడా చేయరు. రాష్ట్రంలో అనేకమైనటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, చాలా మంది వ్యక్తులుగా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం అధికార దాహంతో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పని చేసిన తర్వాత అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి ప్రజలకి మేలు చేస్తాడని భావించడం అనేది చాలా అవివేకం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఆ ప్రజలు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా వాటికి వ్యతిరేకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతాం. రాష్ట్రంలో సేమ్ ఆయన కుటుంబం పట్ల ఎట్లయితే కర్కశంగా ఉన్నాడో ప్రజల పట్ల అదే కర్కశంగా ఉంటాడు. అట్లాగే ఆ కుటుంబంలో ఎంత కర్కశంగా మనుషులను చెప్పాడో రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి వాళ్ళని అదే విధంగా చెబుతా ఉన్నాడు. ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా హత్యా రాజకీయాలు చేయాలనే ప్రయత్నాలే జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ రోజు తనకున్నటువంటి గుండాలు, ప్రైవేట్ గుండాలు, పోలీసుల్లో తనకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు, అట్లాగే అనేక మంది అరాచకాలు సృష్టించేటువంటి వ్యక్తుల చేత రాష్ట్రం మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేస్తూ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా అపహాస్యం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గెలవాలి, గెలవాలి అంటే ఆయన ఎంచుకున్నటువంటి మార్గం
ఒక అరాచకమైనటువంటి పద్ధతి ఒక విద్వాంసకరమైనటువంటి పద్ధతిని ఎంచుకొని ముందుకెళ్తున్నట్టు కూడా కనబడుతోంది. అందుకనే ప్రజలందరూ కూడా మేము ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఏ రోజు ఏ హత్య జరిగిందో తెలియట్లేదు, ఆ హత్యని ఎన్నికలకి ఏ విధంగా ముడిపెడతాడో తెలియట్లేదు, ఏ రోజు ఏ దారుణం జరిగిందో తెలియట్లేదు, ఆ దారుణాన్ని ఎన్నికల కోసం ఏ విధంగా వాడుకుంటాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్ఛాపూరితమైనటువంటి రాష్ట్రాన్ని కోరుకుంటా ఉన్నారు. ప్రజలు అభివృద్ధి కావాల్సినటువంటి రాష్ట్రాన్ని కోరుకుంటా ఉన్నారు. ప్రజలు ప్రజాస్వామ్య జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటని కూడా నమ్మాల్సినటువంటి పని లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి మాట అబద్ధం, ప్రతి మాట వెనక మోసం, ప్రతి మాట వెనక కుట్రదారు